हेलो अंडी, अंदर की नमस्ते। फूड कॉर्पोरेशन ऑफ इंडिया एफसीआई नुंचि अयिते मनकु ओक ब्रह्मांडमैन नोटिफिकेशन अयिते वच्चिंदंडि। सो इदि वाच्मेन कि संबंधिंचिनटुवंटि उद्योगालु अन्नमाट। सो इक्कड चूसुकुन्नट्लयिते मनकु रेंडु रकाल उद्योगालु अयिते इक्कड इव्वडमते जरिगिंदंडि। सो मोत्तंगा चूसुकुन्नट्लयिते मनकु 860 वेकेन्सीस् उंडडमैते जरिगिंदि। अंदुलो एस्सी कि 249 वेकेन्सीलु, దాంతో పాటు ఎస్టీకి ఇక్కడ వేకెన్సీస్ అనేటి కేటాయించలేదండి. అదేవిధంగా ఓబీసీకి 180 ఖాళీలు, దాంతోపాటు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 86, అన్రిజర్వ్లో చూసుకుంటే 345 వేకెన్సీలు, మొత్తంగా చూసుకుంటే 860 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. మరి ఎస్టీ వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ లేవు కదా, మరి వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని అడిగినట్లయితే, ఇక్కడ అన్రిజర్వ్లో 345 వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో వీళ్ళు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ రెండు విధాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఒకటి వాచ్మెన్ ఉంది, దీనికి వచ్చేసి 8వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. సో మ్యాక్సిమం 10th క్లాస్ అయితే ఉంటుంది అందరి దగ్గర, కాబట్టి ఒకవేళ మీరు 8th డ్రాప్అవుట్ అయినా కూడా మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కాంట్రాక్చువల్ సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. ఈ సెక్యూరిటీ గార్డ్కి వచ్చేసి 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అన్నమాట. సో 5వ తరగతి పాస్ అయినా కూడా వీళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, దాంతోపాటు ఈ నోటిఫికేషన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళేసి అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యమైన తేదీలు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. సో మనకు 11 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 10 అయితే లాస్ట్ డేట్ ఉండడం అయితే జరిగిందనమాట. సో ఈ 10వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను తర్వాత కూడా ఏ విధంగా అప్లై చేయాలో నేను మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాను. ఇక దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉందండి. అన్రిజర్వ్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో 250 రూపాయల ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే కానివ్వండి, అదేవిధంగా ఎక్స్సెరియేషన్ వాళ్ళు, దాంతోపాటు ఫీమేల్ పర్సన్స్ ఎవరున్నా కానీ వాళ్లకు ఫీ నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగిందనమాట. కేవలం అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళు మాత్రమే 250 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. ఇక దీనికి సాలరీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే మీకు మొత్తంగా 23,300 వరకు అయితే మనకు సాలరీ అయితే వస్తుందండి. ఇంకా కొన్ని దీంట్లో అలవెన్స్లు యాడ్ అవుతాయి. సో అన్నీ కలుపుకొని ఇంచుమించు మనకు ఒక 30,000 వరకు అయితే సాలరీ ఉండే అవకాశం అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళకి మొదటగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి 90 నిమిషాల సమయం అయితే ఉంటుంది. దాంతోపాటు 120 ప్రశ్నలు ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 120 ప్రశ్నలకు గాను 120 మార్కులు అయితే ఉంటాయి మొత్తంగా. ఈ ప్రశ్నలు వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్, రీజనింగ్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాంతోపాటు న్యూమరికల్ అబిలిటీ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. మొత్తంగా చూసుకుంటే 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి టైం వచ్చేసి 90 నిమిషాల సమయం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు హిందీ, ఇంగ్లీష్, అదేవిధంగా పంజాబీ లాంగ్వేజ్లో కూడా ఈ పేపర్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఎగ్జామ్లో మంచి మార్కులతో క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఈ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మీకు రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉద్యోగానికి ఫీమేల్ కూడా అప్లై చేయొచ్చా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఫిజికల్లో ఫీమేల్కి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే మనం ఇక్కడ ఫీమేల్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇందులో మొదటగా రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారండి. రన్నింగ్ వచ్చేసి 1000 మీటర్ల పరుగు అయితే ఉంటుంది ఇది మేల్కి. ఈ 1000 మీటర్ల గాను, 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ అన్నట్టు, ఈ 1 కిలోమీటర్ గాను 330 సెకండ్స్ అయితే ఉంటాయి. ఈ 330 సెకండ్స్ అంటే 5 నిమిషాల 50 సెకండ్ల సమయం అయితే ఉంటుంది అన్నమాట. ఈ సమయం లోపైతే మీరు ఈ రన్నింగ్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. చాలా ఈజీగానే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఫీమేల్కి వచ్చేదాకంటే 800 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుందండి. దీనికి సమయం వచ్చేసి 255 సెకండ్ల సమయం అయితే ఉంటుంది. అంటే 4 నిమిషాల 25 సెకండ్ల సమయం అయితే ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు నెక్స్ట్ లాంగ్ జంప్ అయితే ఉంటుందండి. ఈ లాంగ్ జంప్ వచ్చేసి మేల్కి 3.95 మీటర్ల వరకు అయితే మీరు లాంగ్ జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇంచుమించు 4 మీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక ఫీమేల్కి వచ్చేసి 2.74 మీటర్ల
లాంగ్ అయితే ఉంటుందండి. ఈ డిస్టెన్స్ అయితే మీరు లాంగ్ జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మీకు హై జంప్ అయితే ఉంటుంది. ఈ హై జంప్ వచ్చేసి మేల్కి 1.14 meters హైట్ని అయితే మీరు జంప్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ ఫిమేల్ వచ్చేసి 0.90 meters అయితే మీరు హై జంప్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఫిజికల్ టెస్ట్ని కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఉద్యోగానికి కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది, దాని తర్వాత వీళ్ళకి ఉద్యోగానికి కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళేసి దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే ఒకసారి చదవండి. అదేవిధంగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఎక్కువ మొత్తంలో కామెంట్లు వచ్చాయి అంటే సో నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఎఫ్సిఐ నుంచి వచ్చినటువంటి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.